సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి చైర్మన్ పీఠం దక్కించుకుంటామని టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేస్తాయన్నారు. దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ వేయడానికి కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి అభ్యర్థులతో కలిసి వచ్చారు. దుబ్బాక మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందని, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి దుబ్బాక అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మన దుబ్బాకలో ముందు చూపు లేనటువంటి నాయకత్వం ఇక్కడ కొనసాగుతూ ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏవైతే ఉన్నాయో, గత 50 సంవత్సరాల నుంచి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో అవే కొనసాగుతున్నాయి తప్ప కొత్తగా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇక్కడ దుబ్బాక విషయానికి వస్తే మన స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటివే. ఈ 50 సంవత్సరాల నుంచి ఏదైతే అభివృద్ధి ఉందో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప వేరే ప్రభుత్వం చేసిన అభివృద్ధి లేదు. ఇక్కడ స్థానికంగా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 6 గ్రామాలు ఏవైతే ఉన్నాయో నిర్దాక్షిణ్యంగా గత 4-5 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటికి ఇంటి పని చేస్తూ హైదరాబాద్లో ఏ విధమైనటువంటి ట్యాక్స్ అయితే ఉందో ఇక్కడ గ్రామాలలో కూడా అదే విధమైనటువంటి ట్యాక్స్ విధించి ఇక్కడ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరి అధికార పార్టీ వాళ్ళకు ఇప్పుడు రేపు వచ్చి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా ఓటర్లందరూ తెలియజేస్తాను. దయచేసి ఈ దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరూ దీన్ని గమనించాలి. కొత్తగా ఇల్లు కట్టుకున్నా అంత ముందు కట్టుకున్న దగ్గర కూడా బలవంతంగా హైదరాబాద్లో ఏ విధమైన ట్యాక్సులు ఉంటాయో మరి ఆ విధమైన ట్యాక్సులు ఇక్కడ వసూలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వేస్తూ ఉన్నారు ఈ నిమిషానికి కూడా. కాబట్టి ఇక్కడ ఓటు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వేయాలని చెప్పి ఇక్కడ ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తూ, రోజైన నామినేషన్లో దుబ్బాకకు మున్సిపాలిటీలో ఉన్న వార్డులు 20 వార్డులలో ప్రతి ఒక్క వార్డులో మా ఒక్క క్యాండిడేట్ నిలబడడం జరిగింది. ఈ దుబ్బాక మున్సిపాలిటీ పీఠం కంపల్సరిగా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. దీనికి తగిన ఏర్పాట్లు కూడా మేము చేసుకున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైఫల్యాలు చేస్తుందో దాన్ని క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో మేము తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరికి ఇంటింట ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు వివరించి ప్రతి ఒక్క మా కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు పనిచేసుకుంటారు. ఈ యొక్క జిల్లా అధ్యక్షుడు నర్సిరెడ్డి గారే కానీ వెంకట నరసింహారెడ్డి గారిని ప్రతి ఒక్కరూ వాళ్ళు ముందుకొచ్చి అందరినీ యువకులను మెచ్చుతాం. మేము నిలబెట్టిన క్యాండిడేట్లు కూడా చాలామంది యువతగా వచ్చినాం. మా భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఉద్దేశం మేరకే ప్రతి ఒక్కరికి యువకులకు మేము అవకాశం ఇచ్చి మేము ఈ మున్సిపాలిటీలో కంపల్సరిగా మా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని తగినంగా అనిపిస్తుంది.